బాబు నీ పేరు? నా పేరు నర్సిరెడ్డి సార్. నర్సిరెడ్డి, మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు ఇక్కడ భువనగిరికి. ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన 3 నెలలు అయింది, 30 వేసాలు వేసిండు, 6 హామీలు ఇచ్చిండు, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఎమ్మటే ఈ రుణమాఫీ ఇంతవరకు ఏది లేదు, ఎమ్మటే లోన్ తీసుకోన్నాడు. మేము లోన్కి అప్లై చేసి ఇప్పుడు 2 నెలలు అవుతుంది, 2 లక్షలు 2 లక్షలు అంటుంటారు కదా, 2 లక్షలు తీసుకుందని అప్లై చేసినాం. మాకు లోన్ శాంక్షన్ అయితే లేదు, శాంక్షన్ ఇవ్వరకు తీసుకున్నాం. మా కేసీఆర్ 50,000 కాడికి 70,000 కాడికి వచ్చిండు, 100,000 అయితే చేయలే, 70-50 చేసిండు, 100,000 చేయలే, 70-50. అంతవరకు ఈ ఎలక్షన్ వచ్చింది. ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అయితే 2 లక్షలు రుణమాఫీ ఇస్తాడు, ఎమ్మటమే తెచ్చుకోన్నారు, ఏది ఇస్తలే. మేము ఇప్పుడు అప్లై చేసి 1 నెల అవుతుంది, మాకు లోన్ లేదు. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన అన్నారు కదా, మూసీ ప్రక్షాళన మూసీ నీళ్ళతో మీ పంటలు మొత్తం అండేది, మొత్తం ఇదిలగూడెం మండలం మొత్తం మూసీ నీళ్ళు. లిఫ్ట్ ఉంది, కాలువలకు మోటార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మూసీ కిందనే వస్తాయి అన్ని, మూసీ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తాను అన్నాడు పోయినసారి ప్రభుత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇట్లే చెప్పింది, ఏమన్నా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నది, మూసీ ప్రక్షాళన చేస్తా అన్నది. ఇక ఇక్కడ ఉన్నటువంటి పోయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మూసీ ప్రక్షాళన కోసం మోడీ దగ్గరకు పైసలు అడిగిన కానీ మోడీ ఇయ్యలే. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీని గెలిపిస్తే మూసీ ప్రక్షాళన చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిపోయిండు, మంచి అయితే అనుకుంటున్నాం. చేస్తాం అంటారు, నమ్మకం లేదు మాకు, చేసేది ఎవరు చేసే నమ్మకం లేదు. ఎందుకు మరి మీ మూసీ బెల్ట్ ఇప్పుడు మా మార్కెట్ ఎప్పుడైనా ఎగ్రేడ్ ఒడ్లు వేది, లాస్ట్ మూమెంట్ కొంచెం తాకట్టు పెట్టేది. మీ వడ్ల సమస్య ఉన్నది మూసీ ప్రక్షాళన గురించి, ఎందుకంటే ఈ తరతరాలు ఉన్న సమస్య కదా, ఇప్పుడు ఇవాళ ఒక రోజు అనే సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. మూసీ అంటారు కాదు, రేవంత్ రెడ్డి చేస్తాడు, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తాడు, ఎవరు కూడా ఏం చేయలేదు. వెంకటరెడ్డి ప్రయత్నం చేసిండు మోడీ దగ్గరకు పైసలు అడిగినా మోడీ పైసలు ఇవ్వాలి, అప్పుడు పైసలు లేకనే అయిపోయింది, ఇప్పుడు మోడీ పైసలు లేకనే అయిపోయిందా. మాకు పైసలు ఇప్పుడు నీటకెళ్ళి ఏం పైసలు లేకుండా వడ్డిట్లా పండిస్తావు నువ్వు, ఏం అది మాకు తెలియదు. మరి లోన్ రాలేదు అంటున్నావు కదా, లోన్ రావాలి, దీనికి రాలేదు, మరి లోన్ అయితే రాలేదు. ఇప్పుడు కానీ మనకి పైసలు ఇస్తే కదా మూసిన రక్షణ అయ్యేది. మరి వేరే మార్కెట్లలో బి గ్రేడ్ పోతున్నాయి, ఇప్పుడు ఏ గ్రేడ్ పోతున్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ భువనగిరి పార్లమెంట్ ఏమనిపిస్తుంది, ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఇక మా ఎక్కువరకు బీజేపీకి మొగ్గు చూపుతారు. ఎందుకు బీజేపీ ఏం చేసిందని బీజేపీ మొగ్గు చూపుతారు? బీజేపీ సంటలు ఉండాలని కోరిక జనాలకు ఒకటే అంతే. ఎందుకు ఏ నమ్మకం మీద బీజేపీ సంటలు? ఏ నమ్మకం ఉన్నా మోడీ జర మంచి పనులు చేస్తున్నట్టు అందరికీ ఒకే లెవెల్లో చూస్తున్నారు కాబట్టి బీజేపీ సంటలు ఉంటుంది. పప్పు పేరే? నా పేరు మట్టి సాయిలు. ఏంది ఎట్లుంది, ఏమైనా పంట దిగుబడి ఎక్కువ తక్కువ అయింది ఏమన్నా? పంట తక్కువ, రోగాలు ఎక్కువ అయితే సార్, రోగాలు ఏర్గుళ్ళు అనగా ఊసదులు అనగా ఎన్ని మందులకు వచ్చినా మందులు ఇబ్బంది అయింది. మాకు మూసింది కాదు, ఏం కాలే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బోర్ మాత్రం ఎండిపోయింది సార్. బోర్ మూసీ ఉన్నది కదా, ఈ మూసీ ప్రక్షాళన అంటే కొన్ని చెత్తనీళ్ళు వస్తాయి కదా, మురుగు నీళ్ళు వస్తాయి కదా, వీటిని ప్రక్షాళన చేస్తాను. మొన్న ఇక్కడ భువనగిరికి వచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడండి, నమ్మకం అవుతున్నదా ప్రక్షాళన అయితే మంచిగా ఉంటుందా మీకు? ఏవో చేసినప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు చేస్తుంది సార్, ఇప్పుడైతే ఆ నీళ్ళకు కూడా మురుగు నీళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయి, వర్షాలు మొత్తం రోగాలు వస్తాయి, తట్టుకోలేదు సార్. సో రేవంత్ రెడ్డి చేస్తాడు కదా, మరి నమ్మకం అవుతున్నదా మీకు? మాకు రేవంత్ రెడ్డి మాకు నమ్మకం ఉంది, ఏ పైన చేస్తాడు ఇంకో ముందు అయినా ఆయన చేస్తాడని మాకైతే నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా భువనగిరిలో, ఎవరు గెలిపిద్దాం అనుకుంటారు, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? కాంగ్రెస్ వస్తుంది సార్ మాకైతే. అవునా, ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు వస్తుంది? అది అబద్ధం చిన్నది, కన్నతల్లి పాలిటీ అది మంచిగా ఉంటుంది మాకు, ఇవన్నీ బోకర్ నిర్ణయాలు వచ్చినాయి బాగుంటుంది. అది రుణమాఫీ అయిందా పోయిన సంవత్సరం ఏమైనా? కేసీఆర్ వచ్చినప్పుడు అయింది కానీ 1 లక్ష రూపాయలు నెల సంవత్సరం చేసిండు, 3 నెలలకు 25,000, 3 నెలలకు 20,000 ఇట్లా చేస్తారు. ఆ మిత్కిందుకు వేస్తారు మాకు, పనికిరాలి అది. ఇప్పుడు 2 లక్షలు చేస్తా అంటు రేవంత్ రెడ్డి, అవి ఆగస్టు 15 చేస్తా అంటుండు, కానీ ఏం చేస్తారు సార్? అవుతుందా? నమ్మకం అయితే వెజ్జం, రైతుకు 500 బోనస్ ఇస్తా అంటుండు, అది కూడా అయితే నమ్మకం. ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు ఏమంది? కాంగ్రెస్ గెలిపిస్తే కింటల్కి 5 బోనస్ వస్తుంది, 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తారు రేవంత్ రెడ్డి. ఆయన మూసి మూసి మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడని మాకైతే ఫుల్ నమ్మకం సార్. ఆయన ఆయన ఎప్పుడైనా చేస్తాడు నమ్మకం. ఇవన్నీ ఎవ్వరు చేయలేదు సార్ మాకు, మా ఊళ్ళో అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మీకు అప్పుడు ఎగ్జామ్ అయింది, 5 లక్ష రూపాయలు అయినా సరే కానీ ఒకటే పరైంది. కరెంట్ ఉచితంగా వస్తుంది, మంచిగా వస్తుంది, మళ్ళా ఇళ్ళకు కూడా 200 ఫ్రీ ఇస్తుండు. ఊళ్ళో సదుపాయాలు మంచి ఉన్నాయి సార్, అవద్దకు. మా ఊళ్ళో అయితే 99% ఇల్లు బిల్లు అట్లనే ఉండదు, ఫుల్ మురుస్తు రావడం కూడా. నెలకు 600 బిల్లు కట్టేస్తారు మేము, కరెంటు బిల్లు నెలకు 600 కట్టాలంటే ఇప్పుడు రూపాయి కూడా వస్తుంది మొత్తం ఫ్రీ. మంచిగా అవుతుంది సార్ ఇప్పుడు, అదే ఆ భగవంతు దేవుల ఆ రేవంత్ రెడ్డి ఉన్న రోజులైతే మాకు సార్ మొత్తం.